రేపే మనకు పోలీ పాద్యమి పోలీ తిది రోజున ఆడవారు ఈ రంగు చీర కట్టుకొని దీపాలను ఈ సమయంలో వదితే వదిలితే భర్తకు డబ్బే డబ్బు అలానే కాకుండా తరగని ఐశ్వర్యం మీ సొంతమవుతుంది ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే పోలీ పాద్యమి రోజు ఖచ్చితంగా ఈ రంగు చీర కట్టుకొని ఇలా దీపారాధన చెయ్యండి ఇలా దీపారాధన చెయ్యాలి ఏ రంగు చీర కట్టుకోవాలి అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసం మొత్తం దీపారాధన చెయ్యడం ఒక ఎత్తు అయితే మార్గశిరమాస పాద్యమి రోజు దీపారాధన చేయటం మరొక ఎత్తు కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చెయ్యలేని వారు ఏదైనా ఆటంకం వలన చెయ్యటం కుదరని వారు అంటే ఈ రోజు మార్గశిర శుద్ధ పాద్యమి రోజున దీపారాధన చేయడం అంటే పాద్యమా రోజు దీపాలను వెలిగించడం తప్పనిసరిగా చేయాలి అయితే రోజు ఈ పోలీ పాజ్యమి ఏ రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి ఎలా వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి ఏ ముహూర్తంలో వెలిగిస్తే మనకు అఖండ కోటి పుణ్యఫలం కలుగుతుంది భర్త సంపాదన పెరుగుతుంది ఏ రంగు చీర కట్టుకోవాలి అనేది ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాము చాలామంది కూడా ఏంటంటే డిసెంబర్ పన్నెండవ తేదీ మంగళవారం వెలిగించవచ్చు ఆ రోజు అమావాస్య ఉంది కదా అని చాలా మందికి సందేహాలు వస్తూ ఉంటాయి కదండి కానీ డిసెంబర్ పదమూడవ తేదీ ఏంటంటే బుధవారము మనకు పోలీ డిసెంబర్ పన్నెండవ తేదీ మనకు మంగళవారం వచ్చింది కాబట్టి ఈ సమయాలలో వెలిగించకూడదు డిసెంబర్ పన్నెండవ తేదీ ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు మొదలై అమావాస్య పదమూడవ తేదీ ఉదయం ఐదు గంటల రెండు నిమిషాలకు ముగిస్తుందన్నమాట ఇక ఆ తర్వాత అంటే డిసెంబర్ పదమూడవ తేదీన మార్గశీరమాస అంటే పాద్యమి మొదలవుతుంది ఎప్పుడైనా సరే పోలీ పాద్యమి ఎప్పుడు జరుపుకోవాలి అంటే గనక పాద్యమి తిథి ఉన్న సమయాలలోనే పోలి పాద్యమి జరుపుకోవాలి అంటే డిసెంబర్ పదమూడు బుధవారం రోజు జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు అమావాస్య రోజు పోలీ దీపాలను అసలు కూడా వెలిగించకూడదు ఇలా వెలిగిస్తే చాలా వరకు కూడా కోరి కష్టాలను తెచ్చుకున్న వారం అవుతాము ఆఖరి రోజు దీపాలు వెలిగించడం అంటే ఆ మార్గశిర మాసం మొదటి రోజు అంటే పాద్యమి రోజు దీపాలను వెలిగించటం లెక్క అని అర్థమనమాట దీనిని మనం ఏంటంటే పోలి పాద్యమి దీపాలుగా వెలిగిస్తారు చాలామందికి ఒక సందేహం రావచ్చు ఆఖరి రోజు డిసెంబర్ పన్నెండవ తేదీ కాబట్టి మంగళవారం రోజు పోలిపాఠ్యమి దీపాలు వెలిగించవచ్చా వెలిగిస్తే ఏదైనా అంటే అవుతుందా అనే సందేహం ఉంటుంది కదా కానీ అస్సలు ఇలా చేయకండి మార్గశిర మాసం మొదటి రోజు అంటే మార్గశిరం మాసం మొదటి రోజు మనకు పాడ్యమి తేదీ జరుపుకుంటాం కదండి అలానే మనకు ఏంటంటే డిసెంబర్ పదమూడవ తేదీ తెల్లవారుజామున చక్కగా పోలిపాడ్యమి గడియలు ఉన్నాయి కాబట్టి ఈ రోజునే పోలిపాడ్యమిగా జరుపుకోవాలని పండితులు కూడా మనకు సూచిస్తున్నారనమాట బుధవారం తెల్లవారుజామునే పోలీ పాడ్యమిని చేసుకోవాలి అలా చేసుకుంటే చాలా మంచిది అనమాట ఈరోజే దీపాలని వదలాలి ఈరోజు అందరూ కూడా దీపాలను వెలిగించాలి ఇక పోలీ పాఠ్యమి తిథి అనేది ఎప్పుడు మొదలవుతుంది అనేది ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాము పదమూడవ తేదీ ఉదయం ఐదు గంటలకు ప్రారంభమై డిసెంబర్ పద్నాలుగవ తేదీ ఉదయం మనకి ఏంటంటే మూడు గంటల తొమ్మిది నిమిషాలకు ముగిస్తుందనమాట అంటే డిసెంబర్ మనము పదమూడవ తేదీనే పోలీ పాడ్యమి జరుపుకోవాలి పదమూడవ తేదీ సూర్యోదయ సమయంలో ఏంటంటే మనకు ఈ తిథి పడుతుందనమాట అంటే పాఠ్యమి తిథి ఉంది కాబట్టి పదమూడవ తేదీని మనం ఏంటంటే ఈ యొక్క తిథిని జరుపుకోవాలి ఇలా జరుపుకుంటే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు అనమాట కాబట్టి ఇలా ఆచరించండి ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే పదమూడవ తేదీన మనకి ఏంటంటేనండి పాద్యమి గడియలు ఉన్నాయన్నమాట బుధవారం పదమూడవ తేదీ తెల్లవారుజామున పాద్యమి గడియలు ఉన్నాయి కాబట్టి ఈ రోజుని ఏంటంటే పోలీ పాద్యమిగా జరుపుకోవాలని మనకు పండితులు చెబుతున్నారు ఈ బుధవారం తెల్లవారుజామునే పోలీ పాద్యమిగా జరుపుకోవాలి ఈ రోజు దీపాలను వదలాలి ఈ రోజు అందరూ కూడా దీపాలను వెలిగించాలి ఇక పాఠ్యమి తేదీ అనేది ఎప్పుడు మొదలవుతుంది అంటే కనుక డిసెంబర్ పదమూడవ తేదీ ఉదయం ఐదు గంటలకు ప్రారంభమై డిసెంబర్ పద్నాలుగవ తేదీ ఉదయం మూడు గంటల తొమ్మిది నిమిషాలకు ముగిస్తుంది డిసెంబర్ పదమూడవ తేదీ సూర్యోదయం అంటే ఈ సమయంలో మనము పాద్యమి తేదీ ఉంది కాబట్టి డిసెంబర్ పదమూడవ తేదీన చక్కగా ఏంటంటేనండి మనము పోలీ పాద్యమిగా జరుపుకోవాలి పోలీ పాద్యమి అంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే నా మనకు పోలీ పాద్యమిగా మనం జరుపుకోవాలి తెల్లవారుజామును మాత్రమే దీపాలను వదలాలి అలాగే కాకుండా దీపాలు పెట్టేటప్పుడు బ్రాహ్మీ ముహూర్తం ఖచ్చితంగా చూసుకోవాలి అలాగే కాకుండా మరి ఆ ముహూర్తం ఎప్పుడు వచ్చిందంటే కనుక ఇప్పుడు మనం డిసెంబర్ పదమూడవ తేదీ సూర్యోదయం వచ్చేసి ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు సూర్యోదయం సమయం ఉంటుంది ఈ సమయానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు కాలాన్ని అసూయ బ్రాహ్మ అంటే ముహూర్తము అని అంటారు దీనికి నలభై ఎనిమిది నిమిషాల ముందు కాలాన్ని బ్రాహ్మి ముహూర్తం అంటారు అంటే ఈరోజు సూర్యోదయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అవుతుంది కాబట్టి బ్రాహ్మ ముహూర్తం అంటే బ్రాహ్మీ ముహూర్తం వచ్చేసి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉండే కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు ఈ సమయంలో పోలీ అంటే పాద్యమి దీపాలు వెలిగించటం చాలా మంచిది ఇక పూజను ఏ విధంగా చేసుకోవాలంటే కనుక ఇప్పుడు మనం తెలుసుకుందాము పాద్యమి రోజు దగ్గరలో ఉన్న నదిలో లేదా చెరువులో స్నానం చేయటం మంచిది అలా కుదరని పక్షాన ఇంట్లోనే స్నానం చేసి శుభ్రమైన బట్టల్ని కట్టుకోవాలి పూజా గదిని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత పూజను ప్రారంభించాలి అందుకు మనం పూజ అంటే పూజ చేసుకునే ప్రదేశంలో పసుపు నీళ్లతో శుభ్రం చేసుకుని దానిపై పసుపు అక్షంత్రలు అంటే పూజని సిద్ధం చేసుకుని పద్మముగ్గును కానీ అష్టదల ము ముగ్గుని కానీ వేసుకుని అలంకరించుకోవాలి ముందుగా పసుపు గణపతిని మనం సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత దీపారాధన చేయాలి దీపారాధన ఎప్పుడు కూడా ఏంటంటే అగరబతులతోనే దీపాన్ని వెలిగించాలి ఇక వినాయకుడిని ఆహ్వానం అంటే ఆహ్వాన చేసి పూజ చేసి ధూపం దీపం చూయించిన తర్వాత బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేసిన తర్వాత ఏంటంటే దామోదర అంటే ప్రతిమను చేసుకుని దాన్ని తమలపాకుపై పెట్టి తమలపాకు పద్మం అంటే పద్మంపై పెట్టాలి కార్తీక దామోదరుడికి ఉపచారాలు చేసి పూజ పూజ చేసి ధూపం చూయించాలి ఆ తర్వాత దీపాన్ని కూడా వెలిగించాలి ఆ తర్వాత నైవేద్యంగా చలిమిడి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించాలి ఇలా పెట్టిన తర్వాత అదేవిధంగా అందుబాటులో ఉన్న పళ్ళను కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు ఇలా సమర్పించిన తర్వాత తాంబూలం కూడా ఏంటంటేనండి మనం సమర్పించుకోవాలి హారతి కూడా ఇవ్వాలన్నమాట ఈ విధంగా పూజను మనం ఏంటంటే నదీ సమీపంలో కానీ ఇంట్లో కానీ పూజ మందిరంలో కానీ తులసి కోట దగ్గర కానీ మనం ఏంటంటే ఇలా ముందుగానే చెయ్యాలన్నమాట ఇక ఇప్పుడు ఏంటంటే అరటి డొప్పల్లో కానీ అరటి పువ్వు ఉంటుంది కదా అంటే అరటి పువ్వు డొప్పలో కానీ లేక కొబ్బరి చిప్పలో కానీ ఆవు నేతితో లేక నువ్వుల నూనెతో నానబెట్టిన ఒత్తులు పెట్టి మూడు కానీ ఐదు కానీ అలాగే కాకుండా ఏడు కానీ ఇలా బేసి సంఖ్యలో ఒత్తులను పెట్టి వాటిని యధావిధిగా వెలిగించాలన్నమాట బ్రాహ్మీ ముహూర్తంలో పోలీ దీపాలను మనం ఏంటంటేనండి వెలిగించటం వలన చాలా మంచిదనమాట కార్తీక మాసం అంతా కార్తీక దామోదర పూజ అంటే దామోదరి పూజ చెయ్యలేక ఒత్తులు వెలిగించలేని వారు ఈ చివరి రోజు చక్కగా ఏంటంటే ఒత్తులు ముప్పై ఒక్క ఒత్తులు వెలిగించి నీటిలో వదలాలి ఈ విధంగా చేయడం వలన నెలంతా పూజ చేసిన పుణ్యం అదేవిధంగా దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది ప్రతిరోజు పూజ చేసుకుని దీపాలను వెలిగించుకు అంటే దీపాలు వెలిగించిన వెలిగించలేని వారు యథావిధిగా మనం ఏంటంటే ఈరోజు ఐదు కానీ మూడు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ బేసి సంఖ్యలో ఒత్తులు వెలిగించాలి పిల్లలు అంటే పిల్లల చేత ఒత్తులు వెలిగించి నీటిలో వదలాలి ఇలా చేయాలి ఇక చివరి రోజు ఈ విధంగా దీపాలు వెలిగించి కార్తీక దామోదర అంటే వెలిగించి నీటిలో వదిలేటప్పుడు ఈ చివరి రోజు ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి కార్తీక దామోదర దయా దామోదర మోక్షదామోదర కృతిక మహాలక్ష్మి అనుకుంటూ దీపాలను పసుపు కుంకుమ అక్షంతుడు పువ్వులతో పూజ చేసి ధూపం చూయించి నైవేద్యంగా కొంచెం చెలిమిడి వడపప్పు కలిపి ప్రసాదాన్ని అరటి డొప్పల్లో పెట్టాలి ఆ తర్వాత కొబ్బరి అంటే కొబ్బరికాయతో అంటే కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించిన తర్వాత వాటిని నీటిలో వదిలి నీటిలో వదిలేక మనం ఏంటంటే నీటిని మూడు సార్లు చేతులతో తొయ్యాలన్నమాట అంటే పోలిని మనం స్వర్గానికి పంపిస్తున్నామని అర్థం అనమాట నీటిని తొయ్యాలి ఆ తర్వాత పోలిని ఈ విధంగా ప్రార్థించుకోవాలి అమ్మ పసుపు కుంకుమలు నువ్వు తీసుకొని సౌభాగ్యాన్ని మాకు ప్రసాదించు చలిమిడి వడపప్పు పానకం నువ్వు తీసుకుని మా కడుపుని చల్లదనాన్ని ఉంచు తల్లి అని మనం ఏంటంటే చక్కగా అమ్మను అంటే ఇలా వేడుకోవాలన్నమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి ఇక ఇలా మనం ఈ యొక్క పోలీ పాద్యమి రోజున ఇలా జరుపుకోవాలి ఎవరైనా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడం కుదరకపోతే ఈ రోజు అంటే మార్గశిర పాద్యమి పోలీ అంటే పాద్యమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని కూడా వెలిగించవచ్చు ఈ విధంగా దీపాలు వెలిగించాక చక్కగా పూజ చేసిన దగ్గర కూర్చొని పోలీ పాద్యమి కథ తప్పనిసరిగా వినాలండి ఈ కథ విన్న తర్వాత అక్షంత్రులు తలపై వేసుకోవాలి మనతో పాటు ఏంటంటే మన కుటుంబ అంటే సభ్యుల తలపై కూడా ఏంటంటే అక్షంత్రులు వేయాలి కార్తీక దామోదర పూజ అంటే పూర్తయ్యాక మనం ఏంటంటే మంత్ర పుష్పం చెప్పి ఆ తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షంత్రలు పువ్వులు ప్రసాదంగా స్వీకరించాలి ఆ తర్వాత అక్షంత్రలను ఏంటంటే నీటిలో వదులుతూ ఏ తప్పులం అంటే ఏ తప్పు మనం ఏ తప్పు చేయలేదని ఇలా మనం వేడుకోవాలి ఆ తర్వాత ఏంటంటేనండి చక్కగా అక్కడే కూర్చున్న చోట ఏంటంటే ఈ కథ వినాలి కథ విన్న తర్వాత ప్రతి ముత్తైదువుకు అంటే మన స్తోమతకు తగ్గట్టు ఒక ఇద్దరు ముత్తైదులకైనా సరేనండి మనం ఏంటంటే తాంబూలం ఇవ్వాలి ఇక ఈరోజు పోలీ పాద్యమి కాబట్టి పోలీ దీపాలను ఈ విధంగా వెలిగించాలి పోలీ పాద్యమి రోజు మీరు తప్పనిసరిగా ఏంటంటేనండి దీపాలను వెలిగించేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఈ రంగు చీరని కట్టుకోండి ఈ రంగు చీర కట్టుకుంటే ఇల్లు ఐశ్వర్యంతో వెలిగిపోతుంది అలానే కాదు కాబట్టి ఈరోజు ఏంటంటేనండి ఆకుపచ్చ చీర కానీ ఎల్లో ఎల్లో కలర్లో ఉండే సారిని కానీ కట్టుకోండి కానీ ఖచ్చితంగా దానికి బార్డర్ ఉండేలాగా చూసుకోండి మనం ప్లేన్ అంటే కొంచెం పట్టు చీర కట్టుకోకపోయినా పర్వాలేదు కానీ మనం గ్రీన్ ఉండేలాగా చూసుకోవాలి లేదంటే ఎల్లో కలర్ ఉండేలాగా చూసుకోవాలి ఇలా కనుక ఉంటే చాలా మంచిదని వేదాలు పండితులు చెబుతున్నారు అలాగే కాకుండా ఏంటంటే ఐదు గంటల నలభై ఐదు నిమిషాల లోపే మీరు ఏంటంటే దీపాలను నదిలో వదలండి ఇలా వదిలితే చాలా మంచిది ఆరోగ్యము ఐశ్వర్యము అలానే కాకుండా నిలంత దీపారాధన చేసిన ఫ ఫలితము అలాగే కాకుండా ఏంటంటే మనకు సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట ఆ అమ్మవారి యొక్క కృప కలిగి మనం చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది అలానే కాకుండా కోటి జన్మల పుణ్యాన్ని కూడా మనం ప్రసాదించుకున్న వారం అవుతామని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా ఆచరించేసి చక్కటి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఈ రంగు చీరని ఖచ్చితంగా కట్టుకోండి